తీయండి కొంచెం, పేపర్ పడాలి మా వాళ్ళు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరుకున్నాను. శాంతియుతంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకున్నాను. అలాగే ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వేసేటట్లుగా మా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుంది. సో పోలీసులకి ప్రజలందరూ, ఓటర్లందరూ కోఆపరేట్ చేయాలి, అలాగే రాజకీయ పక్షాలకు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో ఎలాంటి లోపాలు లేకుండా అక్కడ బంది ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అమలాపుర సభ్యుల వాళ్లకు ఈరోజు చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల దాకా గరిష్టంగా జైలుశిక్ష పడడానికి అవకాశం ఉంది. రాయిగా ఒకవేళ గెలిచిన క్యాంపున్నా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాలను కూడా విలేజ్ విజిట్స్ ద్వారా, వార్డు విజిట్స్ ద్వారా చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఆ వార్డుల్లో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళపైన గౌరవ కేసులు కౌన్సిల్ చేయాలని చెప్పి చూసే ఇవ్వడం జరిగింది. సో రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకున్నాను. శాంతియుతంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకున్నాను. అలాగే ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వేసేటట్లుగా మా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుంది. సో పోలీసులకి ప్రజలందరూ, ఓటర్లందరూ కోఆపరేట్ చేయాలి, అలాగే రాజకీయ పక్షాలకు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో ఎలాంటి లోపాలు లేకుండా అక్కడ బంది ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అమలాపుర సభ్యుల వాళ్లకు ఈరోజు చెప్పడం జరిగింది.